हाई फ्रेंड्स रणवीराजु मीरु चूस्तुन्नारु राजु टेक टीवी फ्रेंड्स स्टूडियोलो इप्पटि वरकु मन यॉक्क एपी राष्ट्रंलो 13 विडतल उचित रेषन अयिते इव्वडं जरिगिंदि अयिते मनकु 14 विडतल उचित रेषन अनेदि त्वरलो मनकि इव्वबोतुन्नारु सो एप्पटि नुंचि इव्वबोतुन्नारु अलागे इंद्रो एमेमि इस्तारु अने दानि गुरिंचि अलागे दीनितो पाटु कोत्तगा 70,000 मंदिकि बिय्यं कार्डु अनेदि रावडं जरिगिंदि सो इक दीनिकि संबंधिंचिनटुवंटि स्टेटस् अनेदि मीरु एला चेक् चेसुकोवालि अने दानि गुरिंचि अलागे दीनितो पाटु राष्ट्र व्याप्तंगा इप्पटि वरकु अमलु चेसिनटुवंटि अन्नि पदकालकु संबंधिंचि रीसर्वे अनेदि चेस्तुन्नारु ఈ పథకాలన్నింటిలో కలిపి ఒక రెండు పథకాలకైతే ప్రతి నెల కూడా వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు సో యొక్క రెండు పథకాల్లో కనుక మీకు అనర్హత వచ్చినట్లయితే ఈ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి డబ్బులు అనేది మీకు రాకుండా ఆగిపోవడం జరుగుతుంది సో వీటన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకుంటే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబంధాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల నాకెంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఉండడమే కాకుండా ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం వరకు మన యొక్క ఏపీ రాష్ట్రంలో 13 విడతల ఉచిత రేషన్ అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అందించింది అయితే మనకు 14 విడత ఉచిత రేషన్ అనేది ఈ నెల 20వ తేదీ నుంచి అయితే మొదలు కానుంది ఈ నెల 20వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయితే ఈ యొక్క 14 విడత ఉచిత రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క 14 విడత ఉచిత రేషన్లో మనకు వచ్చేసి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం అలాగే కార్డుకి 1 కేజీ శనగపప్పు అయితే ఇవ్వనున్నారు సో అలాగే మీకు చక్కెర కావాలి అనుకున్నట్లయితే మీరు 15.5 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే 14 విడత ఉచిత రేషన్ అనేది 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అయితే ఈ నెలలో ఇవ్వనున్నారు అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 6 విడతలుగా సర్వే అనేది నిర్వహించడం జరిగింది ఈ యొక్క 6 విడతల సర్వేలో అనర్హుల జాబితాలో నుంచి అర్హుల జాబితాలోకి చాలా మంది పేర్లు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి 70,000 మందికి కొత్త కార్డులు అనేటివి రావడం జరిగింది ఈ యొక్క బియ్యం కార్డులకు సంబంధించి మీరు మీ యొక్క రేషన్ షాప్కి వెళ్ళి మీ కార్డ్ నెంబర్ అనేది తెలియజేసినట్లయితే వాళ్ళు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తారు సో అక్కడ చెక్ చేసినప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అక్కడ డిస్ప్లే కనుక అయినట్లయితే మీకు ఈ నెలలో ఇచ్చేటువంటి 14 విడత ఉచిత రేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే కొత్త బియ్యం కార్డులు వచ్చేసి మనకు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అయితే పంపిణీ అనేది చేస్తారు సో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు వ్యాప్తంగా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి అన్ని పథకాలకు సంబంధించి రీసర్వే అనేది చేస్తూ ఉన్నారు అయితే ప్రతి నెల కూడా ఒక 2 పథకాలకు సంబంధించి రీసర్వే అనేది చేస్తూనే ఉన్నారు సో ఈ 2 పథకాలు ఏంటనేది మన గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి రైస్ కార్డులకు సంబంధించి అలాగే 2వది వచ్చేసి పెన్షన్ కార్డుకు సంబంధించి అనమాట సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా రీసర్వే అనేది చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు క్లియర్గా చూడండి పీడిఓల లాగిన్కు సెర్ప్ ద్వారా ప్రతి నెల పెన్షనర్ల వెరిఫికేషన్ చేయు వివరాలను పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తున్నారు అవి మీ లాగిన్ నందు ట్రాన్సాక్షన్ పెన్షనర్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా వెరిఫై చేయవలసిన పింఛన్దారులు ప్రీ పాపులేటెడ్ డేటా డౌన్లోడ్ చేసుకుని వెరిఫికేషన్ చేయాలి వెరిఫికేషన్ చేసిన తర్వాత వివరాలను అదే ఆప్షన్ ద్వారా ఆన్లైన్ నందు ప్రతి నెల 15వ తేదీలాగా పూర్తి చేసి వివరాలను నమోదు చేయాలి ప్రతిరోజు ఈ ఆప్షన్ను గమనించవలసిందిగా కోరుతున్నాము అనేసి మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట సో అలాగే ప్రతి నెల పింఛను పంపిణీ పూర్తయిన తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లు అనర్హుల పేర్లు వాలంటీర్ లాగిన్ ఎందు అప్డేట్ చేస్తున్నారు అప్డేట్ చేసినటువంటి వివరాలను ఎంపీడీఓ ఎంసీ లాగిన్లకు వస్తున్నవి వీటిని కూడా ట్రాన్సాక్షన్ పెన్షనర్ స్టేటస్ అప్రూవల్ ఆప్షన్ ద్వారా ఎంపీడీఓ ఎంసీలు 15లోగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఎంపీడీఓలు కన్ఫర్మ్ చేసిన మాత్రమే నెక్స్ట్ మంత్ పేమెంట్ సైకిల్కు రావు 2 విషయాలు ప్రతి నెల తప్పనిసరిగా మీ లాగిన్ నందు గమనించి తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి నెల కూడా పింఛన్లు అనేవి పంపిణీ చేసిన తర్వాత ఎవరైనా చనిపోయినా లేదంటే ఎవరికైనా సరే అనర్హత వచ్చినా సరే లేదంటే ఎవరైనా సరే బయట ఊళ్ళకు వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఎప్పటికప్పుడైతే వాళ్ళు అప్డేట్ అనేది చేస్తూ ఉండాలి సో వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత ఆ యొక్క వివరాలన్నీ కూడా ఎంపీడీఓలకు అయితే వెళ్తుంది ఆ యొక్క ఎంపీడీఓలు ఒకసారి మళ్ళీ రీవెరిఫై అనేది చేస్తారు సో ఈ యొక్క వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అనర్హత కనుక వచ్చినట్లయితే వెంటనే వాళ్ళ యొక్క పేర్లు అనేది తీసేస్తారు తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళకి పెన్షన్ అయితే రాదనమాట సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్ సంబంధించి అలాగే రేషన్కి సంబంధించి 2 పథకాలకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క 2 పథకాల్లో ఏవైనా సరే మీకు అనర్హత కనుక వచ్చినట్లయితే వెంటనే మీకైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది సో ఈ యొక్క 2 పథకాల గురించే కాకుండా ఇప్పటి వరకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి 23 పథకాలకు సంబంధించి వెరిఫికేషన్ అనేది మళ్ళీ ఒకసారి చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క వెరిఫికేషన్లో ఏవైనా సరే మీకు అనర్హత వచ్చినట్లయితే ఆ పథకాల నుంచి మిమ్మల్ని అనర్హులుగా గుర్తించి మిమ్మల్ని తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్స్ అన్ని మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.